ఆడపిల్లలను అమ్మిన కొన్న క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత అన్నారు. నర్సాపూర్ సమీపంలోని తుకారం తాండాకు చెందిన ఓ వ్యక్తికి ఆడపిల్ల పుట్టడంతో 40,000కు నర్సాపూర్ ఎన్జిఓస్ కాలనీలో గల హాస్టల్ యజమానురాలతో కలిసి ఆడపిల్లను వైజాగ్ అమ్మేశారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆడపిల్ల అమ్మకంపై ఆరా తీయగా తుకారం తాండాకు చెందిన వ్యక్తి నిజమే అని ఒప్పుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఐసీడీఎస్ అధికారులు కేసును సుమోటోగా స్వీకరించి జడ్జి దృష్టికి తీసుకురావడంతో మధ్యవర్తిత్వం వహించిన హాస్టల్ నిర్వాహకురాలు ఆడపిల్ల తండ్రిపై కొన్న వారిపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఆడపిల్లలను అమ్మిన కొన్న నేరమని అన్నారు. మునుముందు ఆడపిల్లలను అమ్మిన వారిపై కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి, సూపర్వైజర్ సరళ, అంగన్వాడీ టీచర్ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు. Gracias.